అందరి బాగానే ఉన్నది. ఓకే ఒక మనిషి పుట్టుకే ఒక మహా అద్భుతం. అంతటి గొప్ప ఘట్టాన్ని మనుషులు ఎంత ఆస్వాదిస్తారు. మా మానుష చిట్టి తల్లి పుట్టినప్పుడు నేను షిప్లో ఉండి ఎంత మిస్ అయ్యా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. ఆ టైంలో మా ఇంట్లో ఒక కొత్త మెంబర్ యాడ్ అయ్యారని చెప్పి అందరి కళ్ళల్లో ఒక తెలియని ఆనందం. అందరం ఎంత బాగా ఇట్లా స్వీట్లు పంచుకుంటూ ఒక హాస్పిటల్లో ఒక పండగ వాతావరణం నింపుకున్నాం. సో ఈ వీడియో ఎందుకు మీకు పోస్ట్ చేస్తున్నానంటే, కొందరు ఇప్పటికీ ఆడపిల్ల పుట్టింది అని అంటే ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఏదో లోపం ఉన్నట్టు ఫీల్ అయ్యే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అలా కాకుండా ఎవరు పుట్టినా అదొక గొప్ప అదృష్టంగా భావించి అందరికీ సమానత్వంగా ఒక ప్రేమని పంచాలని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్గా ఈ వీడియోలో అద్వితి డెలివరీ, మానుషి బర్త్ స్టోరీతో పాటు నన్ను బాగా కదిలించిన ఒక ఇన్సిడెంట్ ఇందులో మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దు పొద్దుగానే నేను యూట్యూబ్లో 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మంచిగా ఒక పాజిటివ్ నోట్ తోటి ఒక గొప్ప కామెడీ ఆర్ యూనిక్గా ఏదన్నా మంచి వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి నార్మల్గా మార్నింగ్ ఒకసారి న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాను. చూసినప్పుడు ఈ న్యూస్ నన్ను బాగా కదిలించింది. నిండు చూలాలన్నా గుండెలు కరగలేదు. ఈ న్యూస్ మీరు ఇప్పటికీ చదివే ఉంటారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ, తనకి ఒక థర్స్డే రోజు, గురువారం రోజు కొంచెం ఉమ్ము నీరు తక్కువ ఉండేసరికి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తక్కువ ఉందని చెప్పి సెలైన్ ఎక్కించారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆయాసం ఎక్కువైపోయి హాస్పిటల్కి వెళ్ళిందనమాట వాళ్ళ అమ్మతోటి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అన్నారు, అదే రెగ్యులర్గా చూపించుకునే హాస్పిటల్లోనే, మన హైదరాబాద్లో మల్లాపూర్ వాళ్ళు రెగ్యులర్గా చూపించుకునే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఇదేదో ఆయాసంతో ఉంది కదా అని కోవిడ్ ఏమో అన్న డౌట్ తోటి వాళ్ళు అలౌ చేయలేదు. అప్పటికి వాళ్ళ అమ్మ వాళ్ళని రిక్వెస్ట్ చేసింది, రెగ్యులర్గా మీ దగ్గరికి వస్తున్నాం కదా, ఇప్పుడు వద్దంటే ఎలా అని చెప్పి ఏడ్చినా కానీ వాళ్ళు అలౌ చేయలేదు. సరే అని చెప్పి లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ వాళ్ళు లక్డీ కపుల్ హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకో కార్పొరేట్ హాస్పిటల్కి. అక్కడికి వెళ్తే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, ఇక్కడ మేము చేర్చుకోము, కోవిడ్ ఏమో అని డౌట్ తోటి వాళ్ళు మళ్ళీ ఎల్బీ నగర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఎల్బీ నగర్లో ఉన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గర వెంటిలేటర్ లేదు, మేము జాయిన్ చేసుకోము అని చెప్పి ఇంకో హాస్పిటల్కి రిఫర్ చేసింది. సరే అని చెప్పి మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో జాయిన్ చేసుకున్న తర్వాత అన్ని టెస్టులన్నీ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ చెప్పేసిండు, ఏంటి ఈమె బతకడం కష్టము, కనీసం కడుపులో ఉన్న బిడ్డ బతకాలి అని అంటే మీరు గాంధీ హాస్పిటల్ ఆర్ కోటిలో ప్రసూతి హాస్పిటల్ ఏదైతే ఉందో, పిల్లల హాస్పిటల్ డెలివరీ చేసే హాస్పిటల్ కోటిలో, ఆ హాస్పిటల్కైనా తీసుకెళ్ళండి అని అంటే వాళ్ళు వెంటనే బయలుదేరుతున్నప్పుడే ఆ దారి మార్గ మధ్యంలోనే తను ప్రాణం విడిచింది. తర్వాత ఇక ఎలాగూ ఇంత సాడ్ న్యూస్ మధ్యలో ఇంత వాళ్ళు మొత్తం దుఃఖంలో ఉన్న స్టేజ్లో ఇక ఎలాగూ చనిపోయింది కదా, శ్మశానానికి వెళ్ళి మొత్తం కార్యక్రమాలన్నీ జరిపిద్దామని అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ ఇంకో ఆబ్జెక్షన్,
తల్లిని బిడ్డ వేరు చేస్తే కానీ మేము ఈ ఖననం చేయము, శ్మశానంలో అలౌ చేయము అని అన్నారంట. ఆల్రెడీ మొత్తం సైకలాజికల్గా వాళ్ళు మొత్తం ఎంత బాధలో ఉండి ఉంటారు. ఈ స్టేజ్లో మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ అబ్జెక్షన్ చెప్తే సరే అని చెప్పి వాళ్ళు మళ్ళీ 5 హాస్పిటల్కి కాల్ చేసి మీరు ఇట్లా ఆపరేషన్ చేసి లోపల ఉన్న బిడ్డనైనా బయటికి తీయండి, బిడ్డలాగా చనిపోయింది కానీ బయటికి తీస్తే అప్పుడు నా బిడ్డకి ఇంకా నా మనవరాలకైనా అక్కడ అంత్యక్రియలు ఈజీగా చేసేటట్టు ఉంటుంది అన్న హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకోలేదంట. ఇది ఈనాడు పేపర్లో స్టార్టింగ్ పేజ్లో వచ్చింది. తన ఫోటో చూస్తే నాకే చెప్పడానికి మొత్తం మాటలు రావట్లేదు. తను నాకు బిడ్డ పుట్టబోతుంది అని చెప్పి చిన్నపిల్లల చెప్పులు ఉంటాయి కదా అవి చూపిస్తూ ఒక ఫోటో నవ్వుకుంటూ దిగింది. తను ఎక్స్పెక్ట్ చేసేదేంటి, ఫ్యూచర్లో మంచి బేబీ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు బేబీతోటి అని ఎన్నో కలలు కంటున్న ఒక తల్లికి ఈరోజు ఈ కార్పొరేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లనే తను చనిపోయింది. అక్కడ కోవిడ్ అని నిర్ధారణ కూడా అవ్వలేదు. ఒకవేళ కోవిడ్ అయినా కానీ జాయిన్ ఎందుకు చేసుకోకూడదు? మీకు గవర్నమెంట్ నుంచి రూల్స్ వచ్చాయి, మీరు కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మీరు చేయాలి. మీ కార్పొరేట్ హాస్పిటల్లే బతుకుతుంది, మా కామన్ పీపుల్ మేము ఇచ్చే డబ్బుల వల్ల మీరు బతుకుతున్నారు. అంటే మీ కస్టమర్స్కి మీరు సేవ చేయలేరా? ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఈ నిర్లక్ష్యంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి శిక్ష లభించాల్సిందే. ఎవడి పాప నాడు పోతాడో అని వదిలేయకుండా ఆ పాప మీద వాళ్ళు ఇప్పుడే వాళ్ళు చేసిన పాపానికి శిక్ష ఇక్కడే ఇప్పుడు బతుకున్నన్ని రోజులు వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. నేను ఇక్కడ ఏ డాక్టర్ని తప్పు పట్టడం లేదు, ఇప్పటికీ డాక్టర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారని తెలుసు. కాకపోతే ప్రతి ఒక్క ప్రొఫెషన్లో ఎవరో ఒక చీడ పురుగులు ఉంటారు. అలా ఈ మేనేజ్మెంట్, ఈ కార్పొరేట్ కల్చర్ మన దగ్గర ఎంత దరిద్రంగా తయారైందంటే వేరే దేశం వాళ్ళు ఈ విషయం గురించి చర్చించుకుంటే వాళ్ళ మొహం మీద ఉంచేసే విధంగా ఉంది మనది. నేను మన ఇండియన్ కించపరుస్తున్నట్టు కాదు, లాజికల్గా మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాము. ఇన్ని ట్యాక్సులు కడుతున్నాము, ఇంత చేస్తున్నాము, కనీసం మనకి మనిషికి అత్యంత అవసరమైన స్థితిలో కూడా మనకి హెల్ప్ చేయకపోతే మనం ట్యాక్సులు ఎందుకు కట్టాలి? ఈ హాస్పిటల్స్ ఎందుకు? కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు? గవర్నమెంట్ మామూలు టైంలో ఎట్లాగో ఏదో విధంగా గవర్నమెంట్ గవర్న్ చేస్తుంది, అన్నీ మంచిగా ఫాలో అయ్యేలా చేస్తుంది. క్రిటికల్ టైమ్స్లో ఆదుకున్నప్పుడే గవర్నమెంట్కి వాల్యూ ఉన్నట్టు ఈ క్రిటికల్ టైంలో ఇటువంటి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. రియలీ షేమ్ ఆన్ అవర్ సొసైటీ ఫర్ ఒక తల్లిని కాపాడుకోలేకపోయాము, కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడుకోలేని ఒక చెత్త సొసైటీలో ఉన్నందుకు సిగ్గుపడాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకు ఇంత ఆదైపోతున్నాను, నువ్వేంట్రా, నువ్వేంటి ఇంత వేరే వాళ్ళ గురించి చెప్పేది అని మీరు అనుకోవచ్చు. నాకు తెలిసి మనసున్న ప్రతి ఒక్కరికి, తల్లి వాల్యూ తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ న్యూస్కి అయితే చలించిపోతారు. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇంత కనెక్ట్ అవ్వడానికి ఇంకో పర్సనల్ రీజన్ కూడా ఉంది. అద్వితి డెలివరీ, తను కూడా ఇలానే ఒకరోజు ఫుల్ హెల్త్ కొంచెం వీక్ అయిపోయి హాస్పిటల్కి వెళ్తే ఉమ్ము నీరు తక్కువ ఉంది అని చెప్పి సెలైన్స్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒక వన్ డే మొత్తం హాస్పిటల్లో ఉంది. సెలైన్స్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళింది. డాక్టర్ తనకి సజెస్ట్ చేసింది ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే హాస్పిటల్కి రీచ్ అయ్యేటట్టు అన్ని ప్లాన్ చేసుకోండమ్మా అని మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చెప్తే మేమందరం మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం అన్నమాట. అయితే వితిన్ 2 డేస్లో జనవరి 2 రాత్రి తను పడుకుంది. అప్పటికి నాతో ఫోన్లో మాట్లాడింది, అంతా నార్మలే పడుకుంది. నేను కూడా ఆ రోజు సాటర్డే నైట్ షిప్లో ఉన్నాను. నేను అప్పుడు పెసిఫిక్ ఓషన్లో ఉన్నాను. షిప్లో ఉన్నప్పుడు ఇక అంతా నార్మల్గానే మాట్లాడింది, ఏం ప్రాబ్లం లేదు, నేను మంచి హెల్తీగా ఉన్నా అని చెప్పి తను పడుకుంది. నేను కూడా ఇక సాటర్డే కొంచెం సినిమా చూసి పడుకున్నాను. పడుకొని పొద్దున లేవగానే మిస్డ్ కాల్స్ ఉన్నాయి, అది ఉన్నాయి. ఇక నాకు ఎప్పుడు అన్ని మిస్డ్ కాల్స్ లేవు. ఎప్పుడైనా సడన్గా మనం పొద్దున లేవగానే
ఏదో ఒకటి రెండు మెసేజ్లు చూడటమో అవి అలవాటే కానీ ఇన్ని మిస్డ్ కాల్స్ ఉండేసరికి నాకు లేనిపోయిన ఒక డౌట్ భయం వేసింది, ఏమైంది ఏమై ఉంటుంది అని చెప్పి. తర్వాత మెసేజ్ చూశాను, కాంగ్రాట్స్ రాజాపేట మహాలక్ష్మి ఇంటికి వచ్చింది, ఆడపిల్ల పుట్టింది అని ఒక ఇట్లా చదవగానే ఒక రిలీఫ్. నాకు రిలీఫ్ అవ్వగానే వెంటనే మా అత్తయ్య మిస్డ్ కాల్ చూసేసరికి అత్తయ్యకి ఫోన్ చేసిన, అత్తయ్య ఏమైంది న్యాచురల్ డెలివరీ అయిందా, పాప ఇంకా అద్వితి ఇద్దరు సేఫా బాగున్నారు ఆరోగ్యం బాగుంది అంటే న్యాచురల్ డెలివరీ కాలేదు, సడన్గా ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చింది అని అన్నది. సరే ఆపరేషన్ చేసి ఇద్దరు సేఫా అని అంటే ఇద్దరు సేఫే అని అన్నది. అప్పుడు సడన్గా నా మనసులో ఉన్న భయము భారం అంతా తొలగిపోయింది, అప్ప ఇద్దరు సేఫ్ ఉన్నారు అన్న ఆ మాట విన్నప్పుడు. కాకపోతే ఈ మధ్యలో ఏం జరిగింది, రాత్రిపూట తను పడుకుంది, మళ్ళీ డెలివరీ అయింది. ఈ మధ్యలో అసలు ఒక తల్లి ఆ బిడ్డని జన్మనివ్వడానికి ఎంత కష్టపడుతుందో, ఇదొక చిన్న నా పర్సనల్ లైఫ్లో నేను చూడలేదు, జస్ట్ మా అత్తయ్య అద్వితి చెప్తే విన్నదే నేను చెప్తున్నాను. అదే రియల్గా ఫేస్ చేసిన వాళ్ళది ఇంకెంత అది వింటే ఇంకా మంచిగా మీకు అర్థమవుతుంది అనుకుంటా. అయితే తను పడుకుంది, పడుకొని మధ్యరాత్రి అరౌండ్ 12:30 అట్లా లేచి, అమ్మ నాకు ఎందుకో వాటర్ లీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఉమ్మ నీరు లీక్ అవుతుందేమో, ఆయాసం అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అని డౌట్ చెప్పింది. ఏం కాదమ్మా ఈ టైంలో ఇవంతా నార్మలే ఉంటుంది, కొంచెం బాత్రూమ్ ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది అని అనుకున్నా కానీ తర్వాత డౌట్ వచ్చి హాస్పిటల్కి కాల్ చేస్తే మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి, ఇట్లా ఉమ్మ నీరు లీక్ అయిపోతే లోపల ఆ వాటర్ ఒకవేళ బ్రేక్ అయిపోతే ఫుల్ కష్టం అయిపోద్ది, ఇట్స్ రిస్క్ అని అంటే వెంటనే ఇక వెళ్ళాలి. అప్పటికి మామయ్య డ్రైవ్ చేస్తున్నాడు, మామయ్య ఆర్టీసీలో వర్క్ చేస్తారు, తను డ్యూటీలో ఉన్నారనమాట. ఇప్పుడు ఇంట్లో ఓన్లీ లేడీసే ఉన్నారు, మా అత్తయ్య అత్తయ్య వాళ్ళ అమ్మ ఇంకా అదితి వాళ్ళ సిస్టరే ఉన్నారు. వాళ్ళకి కార్ డ్రైవింగ్ రాదు, అదితికి వచ్చి కార్ డ్రైవింగ్, బట్ షీఈస్ క్యారీయింగ్ షీ కాన్ డ్రైవ్. తో ఇంటి వెనకాలనే మేనత్త వాళ్ళు ఉంటారు, అద్వితి వాళ్ళ మేనత్త వాళ్ళు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వెంటనే అతనికి కాల్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు వచ్చేయండి వెంటనే, అంటే అద్వితిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే అతను వెంటనే వచ్చాడు. అప్పటికి వాళ్ళు అడిగారు, మా దగ్గర కారు ఉంది తీసుకుని రావాలంటే వద్దు వద్దు మా ఇంట్లో ఎట్లాగో కారు ఉంది ఈ కారులో తీసుకెళ్దామని చెప్తే వాళ్ళు వీళ్ళు ఈలోపు మొత్తం కావాల్సిన సామాన్ అంతా ప్యాక్ చేసి పెట్టుకొని అబ్బాయి రాగానే బయలుదేరిండు, హాస్పిటల్కి వెళ్ళిండు. హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడిక రెగ్యులర్ చెకప్స్ ఏవైతే చేస్తారో, బేబీ హార్ట్ బీట్, అప్పటికి హార్ట్ బీట్ చెక్ చేస్తుంటే లోపల మా మానుషి చిట్టి తల్లి తను అంటే టెస్ట్ చేయడానికి అంత ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. ఏ ఒక పొజిషన్లోనే ఆ హార్ట్ బీట్ వాళ్ళు ఫైండ్అవుట్ చేయగలరు, అది మొత్తం తిరుగుతూ తిరుగుతూ ఆటాడుకుంటుంది అనుకుంటా. సో అట్ లాస్ట్ హార్ట్ బీట్ అన్ని చెక్ చేసి వైటల్స్ అన్నీ క్లియర్గా మంచినే ఉన్నాయని డిసైడ్ అయిన తర్వాత డాక్టర్ మెయిన్ డాక్టర్ వచ్చి, సరే ఒకసారి స్కాన్ చేద్దాము అని కిందికి వెళ్దాము, మీద ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట స్కాన్ చేయడానికి, స్కాన్ చేద్దాము అని డిసైడ్ అయ్యి వెళ్ళేలోపు మళ్ళీ తను డాక్టర్ తనే డిసైడ్ అయిపోయింది, ఇదేదో చాలా కొంచెం కాంప్లికేట్ స్టేజ్లో ఉంది, అసలే ఉమ్ము నీరు వెళ్ళిపోయింది, ఇంకా లేట్ చేస్తే రిస్క్ అని చెప్పి విత్ హర్ కాల్ తనే డిసైడ్ అయ్యి లోపలికి తీసుకెళ్ళింది. తను అంతా ప్రిపేర్ చేసిన తర్వాత వితిన్ 5 to 10 minutes తను లోపలికి వెళ్ళిన 10 minutes మా అత్తయ్య బయటనే ఉంది. అప్పుడు తను ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అంటే ఆ టైంలో ఎట్లుంటుందంటే సేఫ్గా డెలివరీ అవ్వాలి ఏ విధంగా అయినా కానీ అనే ఉంటుంది. డాక్టర్ చాలా మంచి డాక్టర్ కాబట్టి వితిన్ కరెక్ట్ టైంలో ఏ ఎమర్జెన్సీ లేకుండా అవ్వకుండా మంచిగా కేర్ తీసుకొని ఆపరేషన్ చేసినారు కాబట్టి బిడ్డ తల్లి ఇద్దరు సేఫ్. తను లోపలికి వెళ్ళింది హాస్పిటల్, అది ఎక్కడైతే డెలివరీ చేయాలో ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళింది, వితిన్ 10 minutes అదో సౌండ్ వినిపించింది అనమాట, పాప ఏడుస్తున్నట్టు గట్టిగా కేకలు పెట్టుకుంటూ ఏడుస్తుందంట. అప్పటికి పక్క రూమ్లో ఇంకో పాప ఉందంట, ఆమె ఏడుస్తుందేమో అని చెప్పి ఏదో డౌట్. సో తర్వాత బయటికి నర్స్ వచ్చి చెప్పింది పాప పుట్టింది, బోత్ ఆర్ సేఫ్ అని అనగానే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. పాపని తీసుకొచ్చిందనమాట అదితి, అప్పటికి చూడలేదు పాపని, ఫస్ట్ మా అత్తయ్య నర్స్ మా అత్తయ్యకి తీసుకొచ్చి చూపెట్టగానే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక తర్వాత అద్వితి చూసిందా ఇంతకీ పాపని అని మా అత్తయ్య అడిగితే ఇంకా చూడలేదు తల్లి, ఇంకా బిడ్డను చూడలేదు అంటే ఇంకా తల్లికి చూపెట్టాలి అని చెప్పి మా అత్తయ్య లోపలికి తీసుకెళ్ళి
అద్వితికి చూపెట్టింది. తర్వాత మా మామయ్యకి కాల్ చేసింది, వాళ్ళ తమ్ముడు కూడా దగ్గరలోనే ఉంటాడంటే దగ్గరికి ఎవరెవరికైతే ఇన్ఫామ్ చేయాలో ఇంపార్టెంట్ పర్సన్స్కి, మా మమ్మీ డాడీకి అందరికీ ఇన్ఫామ్ చేసేసింది ఇట్లా పాప పుట్టింది అని చెప్పి. ఆలోపు నేను పడుకొని ఉన్నాను కాబట్టి నాకు ఓన్లీ మిస్డ్ కాల్ ఉంది. నాకు షిప్లో ఇట్లా నార్మల్ సెల్ నెట్వర్క్ తోటి కాల్స్ రావు, ఓన్లీ ఇంటర్నెట్ తోటి కాల్స్ రిసీవ్ చేసుకోవాలి, వాట్సాప్లో మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సో తను నాకు ఒక ఫోటో పెట్టి ఇలా పాప పుట్టింది అని చెప్పి ఒక మెసేజ్ అయితే పెట్టి ఉంచిందనమాట. మిస్డ్ కాల్ కాల్ నేను రిసీవ్ చేసుకోలేదు కదా, అది నెట్ ఆఫ్ చేసి పెట్టుకున్నా. ఇక పొద్దున లేవగానే ఇట్లా ఈ ఫోటో చూసుకొని ఇది చూడగానే ఫుల్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో బట్ ఈ మధ్యలో అంటే తను ఆ స్టార్టింగ్లో ఫుల్ ఇరిటేజ్ అంటే బాడీకి ఎంత సఫర్ అయ్యేదంటే వామిటింగ్స్, ఏది తిన్నా వామిటింగ్స్, హెడేక్, ఈ అరిచేతులు ఇవన్నీ మొత్తం ఇరిటేషన్ అవ్వడము. నేను ఎప్పుడు అంతా చూడలేదు, అద్వితి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది అన్నీ ఫేస్ చేయగలదు అని ఒకేసారి మాత్రం తన బాడీలో ఫుల్ చేంజెస్ వచ్చాయి. అప్పుడు నాకు డౌట్ వచ్చి అప్పుడు చెక్ చేసినప్పుడు షీఈస్ క్యారింగ్ అని అప్పుడు నాకు తెలిసిందనమాట. సో థర్డ్ మంత్ నుంచి డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళు పడే కష్టం చాలా ఉంటుంది. మనకి యాజ్ ఏ జెంట్స్గా నేను అంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అవి లేడీస్ అయితేనే కరెక్ట్ చెప్పగలరు ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నది కాబట్టి. మీ ఇంట్లోనే మీ లేడీస్ గురించి ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు వాళ్ళు ఎంత సివియారిటీ, ఎంత పెయిన్ని వాళ్ళు ఫీల్ అయ్యి ఒక బేబీకి డెలివరీ ఇస్తారు. అంటే ఓన్లీ డెలివరీ టైం అనే కాదు, ఆ 9 మంత్స్ ఫేస్లో కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి వాళ్ళలో, అంత సైకలాజికల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ప్రతిదీ. ఆ స్ట్రెస్ని అంతా వాళ్ళు ఫేస్ చేసి ఆ డెలివరీ టైంకి ఆ బేబీని చూస్తే అదంతా మర్చిపోతారు. ఒకటి ఆలోచించండి, ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి మనం ఎంత అపురూపంగా అంటే మా కుటుంబంలో వరకు అపురూపంగా అయితే మేము చూసుకుంటాము. వాళ్ళకి ఏ చిన్న దెబ్బ తగిలిన అబ్బో అయ్యో అయ్యో అని ఏడుస్తాం. వాళ్ళు కూడా ఒకటి అయ్యో సుకుమారంగా పెరిగేసరికి అట్లా ఏడుస్తారు. అంత సుకుమారంగా పెరిగిన ఆడపిల్లలు ఆ పుట్టే టైంకి ఎంత ఎనర్జీ వస్తుంది వాళ్ళకి బిడ్డను కనే టైంకి, అయ్యం కాదు ఆపరేషన్ చేయించండి బిడ్డ సేఫ్ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎక్కడలేని ఒక ధైర్యం వస్తుంది. మీకు తెలుసో తెలీదో బేబీ డెలివరీ అయ్యే టైంకి, న్యాచురల్ డెలివరీ అయ్యే టైంకి వాళ్ళు పడే పెయిన్ కొన్ని వేల రెట్ల పెయిన్ ఉంటుంది. ఒక కిడ్నీ స్టోన్లో ఉండే పెయిన్ కన్నా కొన్ని 10 రెట్ల కన్నా ఎక్కువ పెయిన్ ఉంటుందంట. అంత పెయిన్ వాళ్ళు ఫీల్ అవుతారు. అంత ఆ పెయిన్ అంత అన్నీ ఫేస్ చేసి ఆ బిడ్డను చూస్తే అన్నీ మర్చిపోతారు, అంత హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత ఇక మా ఇంటి వాళ్ళు అందరూ ఒక్కొక్కరు వచ్చి చూడటము. అప్పుడు కోవిడ్ లైట్గానే ఉంది, అంత సివియారిటీ లేదు, అందరూ మాస్కులు పెట్టుకొని సేఫ్గానే అందరూ వచ్చి చూడటం మొదలెట్టిండు. అయితే నేను అద్వితికి ఎప్పుడు ఒక విషయం చెప్పేది, నువ్వు పాపకి పాలిస్తున్నప్పుడు చిన్న పాప, కొన్ని కేసెస్ నేను విన్నాను వాళ్ళని పడుకోబెట్టి నువ్వు పాలిస్తే కొంచెం ఇక్కడ స్ట్రక్ అయ్యి కొందరు ప్రాణాలు కూడా విడిచిన కేసెస్ ఉన్నాయి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, బిడ్డ పుడితే కనుక కూర్చొని నువ్వు పాలివ్వాలి, ఒక యాంగిల్లో ఇస్తేనే వాళ్ళకి సేఫ్ చిన్నపిల్లలకి అని చెప్పా. ఆపరేషన్ అయింది, తనకి పాలివ్వడానికి ట్రై చేస్తున్న టైంలో అది నొప్పి పడుకొని ఇవ్వచ్చు, వాళ్ళు పాపని ఏదో యాంగిల్లో సెట్ చేయడం అట్లా ఏదో ట్రై చేస్తున్నా కానీ తనంతటా తాను లేచి కూర్చొని పాలిస్తా అని చెప్పి అంత పెయిన్లో కూడా అతను కూర్చొని పాపకు పాలి ఇవ్వడానికి ట్రై చేసిందంట. ఇవన్నీ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చెప్తున్నా, నాకు టు టెల్ ఫ్రాంక్లీ ఈ డెలివరీ గురించి, తను పడ్డ ఈ బాధ గురించి ఇవన్నీ షేర్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈరోజు ఈ వార్త మీకు స్టార్ట్ చెప్పాను కదా, ఒకరు ఇలా చనిపోయారు అని, ఇదంతా విన్నప్పుడు మన తల్లి మనల్ని కనడానికి ఎంత కష్టపడి ఉంటుంది, ఇప్పుడు నా భార్య నా బిడ్డను కనడానికి ఎంత కష్టపడింది, ఇవన్నీ మన చుట్టూ మన తల్లి ఇంత కష్టపడుతున్నప్పుడు మనం సమాజంలో ఒక తల్లిని కూడా రక్షించుకోలేని స్టేజ్లో ఉన్నందుకు దేర్ షుడ్ బి సమ్ సొల్యూషన్. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకి ప్రాపర్ మెడికల్ కేర్ లభిస్తుంది, వాళ్ళకి ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ మెడికల్ కేర్ ఎంతో, మెడికల్ అంటే ఒక బడ్జెట్లో ఆల్మోస్ట్ 30% వాళ్ళకి అట్లా ప్రొవైడ్ చేసేస్తారు. కానీ మన దగ్గర
ఈ విషయంలో చేంజ్ పక్కా రావాల్సిందే. అంటే ఇంత దారుణంగా మన ఇండియా ఉన్నప్పుడు, ఈ కోవిడ్ని తట్టుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు, మన మన ఈగో వల్ల వేరే దేశం నుంచి మనకి ఎందుకులే హెల్ప్, మా కంట్రీని మేము చూసుకోగలంలే, ఆ ఈగో మీ ఈగో వల్ల వేరే కంట్రీ నుంచి వచ్చే హెల్ప్ని మాత్రం వద్దు అనే రైట్ ఏ గవర్నమెంట్కి లేదు. మీకు మీకు అంత దమ్ము సత్తా ఉంటే ఈ క్రైసిస్ని హ్యాండిల్ చేసుకోగలనన్న ఆ ధీమా మీకుంటే హ్యాండిల్ చేయండి. హ్యాండిల్ చేయలేనప్పుడు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా అన్నప్పుడు మీకేంటి నొప్పి? మీ ఈగోలు మీరు పక్కన పెట్టుకొని ప్రజల హెల్త్ ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మీరు బయట నుంచి హెల్ప్ తీసుకోరా? తీసుకుంటారు కదా. ఇప్పుడు మన ఇండియాకి అవసరం ఉంది. మనం ఇంతకుముందు మనకి వ్యాక్సిన్లు అన్నీ ఉన్నప్పుడు వేరే దేశాలకి ఎన్నో వ్యాక్సిన్లు ఫ్రీగా ఒక ఫ్రెండ్లీ నేచర్లో వాళ్ళకి ఆదుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆదుకుంటామన్నప్పుడు మీరు వద్దు అనే రైట్ మీకు లేదు. ప్లస్ మీకు అంత వద్దు అనే ఈగో మీకు అడ్డొస్తే కనుక ఆ విధంగా మీరు మన గవర్నమెంట్ అండ్ ప్రతి ఒక్క ఏదైతే మెడికల్ హెల్త్ కేర్ ఉందో దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో ఇంప్లిమెంట్ చేయండి. అంటే ఒక ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చి ఇది కాబట్టి మాకు ఈ విషయాలు తెలిసినాయి. ఇట్లా తెలియకుండా ఇంకెన్ని విషయాలు జరుగుతుండొచ్చు. నాకైతే డౌటే ఒక 10 ఇన్సిడెంట్లు జరిగితే ఒక్క ఇన్సిడెంట్ పేపర్ వరకు వచ్చి తెలుస్తుంది. మిగిలిన ఎన్నో ఇన్సిడెంట్లు తెలియకుండానే అయిపోతున్నాయి. ఫీలింగ్ వెరీ ఎమోషనల్ అండ్ సాడ్. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ వ్యూస్ కోసము, దానికోసం చేస్తుంది కాదు. చూడగానే ఇది చెప్పాలి అనిపించి చేస్తున్న వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. డాక్టర్స్ ఎవరైనా మీరు ఇది మిమ్మల్ని కించపరిచేలా చేస్తున్న వీడియో మాత్రం అస్సలు కాదు. ఐఎమ్ జస్ట్ బ్లేమింగ్ దిస్ కార్పొరేట్ కల్చర్ హూ ఆర్ జస్ట్ మీంట్ ఫర్ బిజినెస్, డబ్బు కోసమే వర్క్ చేస్తున్న హాస్పిటల్స్ కోసం. ఇప్పటికీ చాలా చెత్త హాస్పిటల్స్ ఉన్నాయి, ఓన్లీ డబ్బు ఇస్తేనే వర్క్ చేస్తాము. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో, ఈ ఆపదలో వాళ్ళైనా ఏం చేస్తారు? వాళ్ళకి కూడా కొన్ని ఫెసిలిటీస్ సమకూర్చాలంటే డబ్బులు కావాలి. కానీ సంథింగ్ షుడ్ బి చేంజ్డ్. ఆ చేంజ్ ఎలా వస్తే బాగుంటుందో మనమే ఒకసారి మీరందరు కామెంట్ బాక్స్లో మీకు తోచినవి, అంటే ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇట్లా చేస్తే కొంచెం మనము సేఫ్ సైడ్కి వెళ్తాము, మంచి మేనేజ్మెంట్ ఉంటే, మంచి హాస్పిటల్ వర్కింగ్ కల్చర్ ఉంటే ఇట్లా సేఫ్గా ఉండగలమేమో, మీకు తోచినవి. ఇట్స్ నాట్ దట్ బ్లేమింగ్ సమ్వన్. అట్లీస్ట్ మీలో ఎంతమంది మీ ఆలోచనలు మీకు ఉంటాయి కదా, అవి కామెంట్ బాక్స్లో పెట్టండి. డోంట్ జస్ట్ మెసేజ్ మీ నార్మల్ మెసేజెస్ కాకుండా కామెంట్ బాక్స్లో మీకు మీ మనసు కనిపించిన భావాలని కొంచెం వ్యక్తపరిస్తే అవి ఎక్కువ మందికైనా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక సొల్యూషన్ అయినా ఫైండ్ అవుట్ చేయగలం మనం. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, బట్ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా విషాదానికి గురి చేసింది. ఇలాంటివి ఇంకోసారి ఏ తల్లికి బిడ్డకి జరగకూడదని ఆశిద్దాం. ఇంకో ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసిన ఎంత ఒక ప్రాణం పోయే స్థితికి మనిషి ఎలా వెళ్ళాడో ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఈరోజు మళ్ళీ అది కూడా పేపర్లోనే చదివాను. అతనంట జస్ట్ క్యాజువల్ ఫార్వర్డ్ లాగా అమలాపురం పట్టణంలో గుత్తుల శ్రీనివాస్ అనే అతను, ఇప్పుడు మనకి వాట్సాప్లలో వస్తుంది కదా కోళ్ళకు కూడా కోవిడ్ వచ్చిందని చెప్పి ఒక ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో, తను జనరల్గా కొందరు ఎలా నిజమే ఏమో, వేరే వాళ్ళకు కూడా కోవిడ్ రావద్దు అన్న ఒక మంచి మీనింగ్ తోటే తను ఫార్వర్డ్ చేస్తుంటాడు. అంటే కోళ్ళకి ఇట్లా కోవిడ్ వచ్చిందంట అని చెప్పి ఆ ఫేక్ న్యూస్ని ఫార్వర్డ్ చేస్తే ఎవరో ఒకరు పోలీస్కి కంప్లైంట్ చేస్తారు. ఆ పోలీసు ఇతనికి కాల్ చేసి ఇట్లా ఫేక్ న్యూస్ను ఫార్వర్డ్ చేసావు అని చెప్పి సైకలాజికల్గా, ఇట్స్ ఎ టార్చర్, సైకలాజికల్ టార్చర్కి గురి అయ్యి అతని సెల్ ఫోన్ని, అతని సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నారంట. లాగేసుకున్న తర్వాత ఇంత టార్చర్కి గురి అయ్యేసరికి తనకి ఫుల్ ఇక ఈ టైంలో ఎలా ఉంటుంది మొత్తం, ఇక చెమటలు చెమటలు వచ్చేసి ఏంది ఇంత ఆయాసానికి గురవుతున్నాడని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక అప్పటికి తను చనిపోయాడంట. తను తను చనిపోయిన తర్వాత అక్కడ పోలీసులు మళ్ళీ సెల్ ఫోన్ రిటర్న్ ఇచ్చేసిందంట. సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను నాకేం భయం అంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయింది ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయడం తప్పే. బట్ ఒక కామన్ మ్యాన్ని ఇంత సైకలాజికల్గా టార్చర్ చేసి అతని ప్రాణాన్ని బలిగొంది ఎవరు? హూ? నేను చెప్పడానికే భయపడుతున్నా. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఇట్లాంటి ప్రాణాలు తీసేస్తున్నారు మన ప్రజలకి. ఏంటి
ధైర్యం చెప్పాల్సిన ఆ డ్రెస్ వేసుకునేటోళ్ళే ఇంత దానానికి ఒడిగడుతుంటే వాట్ కెన్ వీ డూ.